ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా దేవునికి స్తోత్రం ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యాన పాఠ్యాంశ భాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం నుండి ఈరోజు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అని తెలియజేస్తున్నాడండి. గమనించాలి, ఈ వాక్యాన్ని మూడు భాగాలుగా మనం అధ్యయనం చేసుకున్నట్లయితే మూడు ప్రధానమైన అంశాలు మనకు కనబడుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఏమిటంటే అవి, ఒకటి మొట్టమొదటిగా సిలువను గూర్చిన వార్త, తరువాత సిలువను శక్తిని గ్రహించుకోలేక, సిలువను చూడలేక, సిలువ యొక్క విలువను తెలుసుకోలేక వెర్రితనము ఉండటం వలన వెర్రి వాళ్ళైపోయి వారు నశించుచున్న జనము ఒక పక్క కనబడుతున్నారు. మరి రెండవ పక్క చూసినట్లయితే సిలువ యొక్క విలువను తెలుసుకొని, సిలువ శక్తిని పొందుకొని, సిలువ యొక్క ధ్యానాన్ని ధ్యానించుకుంటూ వారు రక్షించబడుతున్నారు. అంత మాత్రమే కాదు, రక్షించబడి ఒక దేవుని శక్తిని పొందుకున్న జనాంగము కనబడుతున్నారండి. గమనించాలి, ఒక ప్రక్కేమో సిలువను గూర్చి తెలియక సిలువను హేళన చేసి, సిలువను అపహాసించి, సిలువను చులకనగా చూసి, సిలువను తృణీకరించి వారు నశించిపోతున్నారు. అంటే ఇంకొక వర్గం ఏమవుతుందంటే రక్షించబడుతున్నారు, ఎందువల్ల? సిలువను చూడటం వల్ల. గమనించాలి, నశించిపోతున్న వారికి, రక్షించబడుతున్న వారికి, ఇది ఇరు వర్గాల వారికి, ఇరువర్గ ప్రజలకు ఒకటే కారణం. ఏం కారణం తెలుసా? వీళ్ళు ఎందుచేత నశించిపోతున్నారంటే సిలువను చూడనందువల్ల, వీళ్ళు ఎందువల్ల రక్షించబడుతున్నారంటే సిలువను గ్రహించినందువల్ల. కాబట్టి ఇరు వర్గాల వారికి కేంద్ర బిందువు, కేంద్ర స్థానము ఏమిటి అంటే సిలువ అని మనం గ్రహించాలి. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందు సిలువను గూర్చిన వార్త అనే మాటను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఈ లోకంలో మనము ఎన్నో వార్తలు వింటూనే ఉంటున్నాం. ఉదయం లేచిన వద్ద నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా రకరకాలైన వార్తలను మనం వింటూ ఉంటాం. వాటిలో ఈ లోక వార్తలు మనం చూసుకున్నట్లయితే ఏ వార్త అయినా సరే ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఉదాహరణకు, ఈ లోకంలోని వార్త ఏదైనా ఒక శుభకార్యం సంబంధించిన వార్త అనుకోండి, అది శుభకార్యాన్నే తెలియజేస్తుంది. లేక దుఃఖ సంబంధమైన వార్త అనుకోండి, అది దుఃఖ సంబంధమైన విషయాలనే తెలుస్తుంది. అలా కాకుండా సిలువను గూర్చిన వార్త దేన్ని తెలియజేస్తుందంటే ఏక సమయంలో, ఒకే కాలంలో రెండు విషయాలను మనకు తెలియజేస్తుందండి. ఈ రాత్రికాల సమయంలో ఒకే సమయంలో, ఏక సమయంలో రెండు విషయాల్ని ఒకేసారి మనకు తెలియజేస్తుంది. ఆ రెండు విషయాలు ఏమిటంటే నశించిపోతున్న వర్గం ఎందువల్ల నశించిపోతున్నారో తెలియజేస్తుంది, రక్షించబడి శక్తిని పొందుకుంటున్న జనాంగము ఏ విధంగా శక్తిని పొందుకుంటున్నారో, ఏ విధంగా వారు రక్షించబడుతున్నారు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ ఈరోజు ఈ సాయంకాల సమయం మనకి ఈ సిలువను గూర్చిన వార్త స్పష్టంగా మనకు తెలియజేస్తుంది అనమాట. ఇలా గమనించాలి, ఈ పౌలు రాస్తూ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వానికి వెర్రితనము అంటున్నాడండి. వెర్రి వాళ్ళు ఎందువల్ల వీరు నశించిపోతున్నారంటే వీరు వెర్రివాళ్ళు అయినందువల్ల నశించిపోతున్నారండి. ఎందువల్ల వెర్రివాళ్ళు అయ్యారు వీళ్ళు అని చూసినట్లయితే, వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు వాక్యం సెలవిస్తుంది ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటండి. కాబట్టి అనుకుంటున్నాం, నశించిపోతున్న వారందరూ అనుకుంటున్నారు మేమెంతో జ్ఞానవంతులము, ఈ లోకంలో ఉన్న అధికులైన వారు, ఈ లోకంలో ధన సమృద్ధిగా ఉన్నవాళ్ళు, ఈ లోకంలో అధికారాన్ని కలిగి ఉన్నవారు, ఈ లోకంలో హోదాను కలిగి ఉన్నవారు, ఈ లోకంలో అనేక పదవులను అధిష్ఠిస్తున్న వారందరూ అనుకుంటున్నారు ఏమిటంటే మేము ఎంతో జ్ఞానవంతులము, కాబట్టి మా జ్ఞానము మా అవసరాలు తీరుస్తుంది, మా ధనము మా అధికారము మాకు అది ఉంటే సరిపోతుంది, ఇంకేమీ అక్కర్లేదన్న భ్రమలో కలిగి ఉన్నారు. కాబట్టి వారి యొక్క లౌకిక జ్ఞానము, వారి యొక్క లోక సంబంధమైన జ్ఞానము దేవుడు వెర్రితనమని వాక్యం ద్వారా చెప్తున్నాడండి. ఇటువంటి వెర్రితనాన్ని కలిగి ఉన్న వారందరూ సిలువను తృణీకరిస్తున్నారండి, సిలువ యొక్క విలువను తెలుసుకోలేకపోతున్నారు. సిలువ అంటే ఏమిటి? అది ఒక చెక్కతో చేసిన ఒక భౌతికమైన రూపం అని అనుకుంటే పొరపాటండి. సిలువ అనగా సిలువ యేసు ప్రభువారే, సిలువ అనగా యేసు ప్రభువారే, యేసు ప్రభువారు అంటే సిలువే. సిలువను యేసు ప్రభువారిని వేరువేరు చేసి మనం చూడలేం, రెండు ఒకటే. కాబట్టి సిలువను అంటే యేసు ప్రభువారు గుర్చిన వార్త అని చెప్పుకోవాలి. అంతకుముందు యేసు ప్రభువారు సిలువను అధిష్ఠించకముందు, సిలువను మోయకముందు, సిలువ మీద శిక్షను భరించి ప్రాణం విడవకముందు సిలువ ఎటువంటిదంటే కేవలం అది ఒక తృణప్రాయమైనది. అది సిలువ అంతకుముందు యేసు ప్రభు వారు సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించకముందు సిలువకు పెద్ద విలువ లేదండి. ఆ రోజుల్లో సిలువ శిక్ష కూడా ఆ రోమీయులకు సంబంధించిన సిలువ శిక్ష కాదండి. వారి యొక్క ధర్మశాస్త్ర ప్రమాణాల ప్రకారంగా మరణశిక్ష విధించాలనుకునే వారికి, మరణశిక్షకు సంబంధించిన నేరం చేసిన వారికి మరణశిక్షలు ఏ విధంగా ఉండేవంటే శిరచ్ఛేదనం చేయటం, యోహానును శిరచ్ఛేదనం చేశారండి. అలాగే పాపంతో పట్టబడిన వారిని కానీ మరొకరు కానీ ఏదైనా మరణశిక్షకు సంబంధించిన నేరం రుజువైనట్లయితే వారిని రాళ్లతో కొట్టాలి, శిరచ్ఛేదనం చేయాలి, ఉరి తీయాలి. ఇటువంటి నేర సంబంధమైన శిక్షలు అక్కడ ఉండేవి. కానీ సిలువ శిక్ష అనేది మాత్రం ఆ రోజుల్లో ఉండేది కాదు. ఈ సిలువ శిక్ష లేని సిలువ శిక్ష ఎక్కడి నుంచి వీళ్ళకు వచ్చిందంటే వెనుకే అనే దేశం నుండి, దేశంలో ఆ యొక్క సిలువ శిక్షలు అమలు జరుగుతుండేవి. ఆ దేశంలో అమలైన ఈ సిలువ శిక్షను వీళ్ళు ఎరువు తెచ్చుకొని యేసు ప్రభు వారి కోసం దానిని ఆ రోజు అక్కడ అమలు చేసినట్లు వాక్యం కనిపిస్తుంది. అంతకు ముందు రోజుల నుండి కూడా కొద్ది రోజుల ముందు నుంచి యేసు ప్రభు వారి కోసమే పనిగట్టుకుని ఈ శిక్షను తీసుకుని వచ్చి ఆ సిలువ శిక్ష విధించడం అనేది అక్కడ జరుగుతుందని మనం చూస్తున్నాం. కాబట్టి సిలువ శిక్ష సిలువ మీద యేసు ప్రభు వారి ప్రాణం వదలక ముందు అటు సిలువకు ఎటువంటి విలువ లేదు. ఎప్పుడైతే సిలువను యేసు ప్రభు వారు తాకారో, ఎప్పుడైతే ఆయన రక్తం సిలువ మీద ఒలికిందో ఈ సిలువ ఏమైందంటే, ఈ సిలువ దాని యొక్క విలువ పెరిగింది. ఈ సిలువకు ఏమైందంటే ఆ క్రైస్తవులకు ఆరాధనా కేంద్రమైంది, క్రైస్తవుల ఆరాధనకు కేంద్ర బిందువు అయింది, మూలస్తంభమైంది. సిలువ ఆ పవిత్రమైపోయింది. కాబట్టి సిలువను ప్రభువు వారిని వేరుగా చూడలేం. కాబట్టి సిలువ అంటే యేసు ప్రభు వారిని గమనించాలని మనం చేస్తున్నాం. అంటే యేసు ప్రభు వారిని గురించిన వార్త ఎవరైతే చులకనంగా చూస్తున్నారో వాళ్ళు వెర్రివాళ్లే కాదు, ఆ వెర్రితనముతో, వాళ్ళకున్న వెర్రితనంతో నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నారని ఈ రాత్రికాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఇలా వెర్రివాళ్ళు ఎవరు మనం అని చూసినట్లయితే ఇద్దరు ముగ్గురు మనం చూసుకొనవచ్చు. పొంతి పిలాతు వెర్రివాడండి. పొంతి పిలాతు యేసు ప్రభు వారిని చూసి, అతను యేసు ప్రభు వారిని డైరెక్ట్గా విచారణ చేయడానికి అధికారం ఉండి కూడా ఈ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దని అతని భార్య తాకీదు పంపిన తర్వాత అతను స్పష్టమైన తీర్పు ఇవ్వలేకపోయాడండి. ఇతను ఏ నేరము చేయలేదు కాబట్టి ఇతను శిక్షకు యోగ్యుడు కాడు అని చెప్పలేని పిరికివాడైపోయాడు. కాబట్టి పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కాదు. కాబట్టి ఈ పిలాతు తన పదవి ఎక్కడ పోతుందో అని పదవి కాంక్షకుడై, అధికార వ్యామోహుడై యేసు ప్రభు వారి యొక్క సత్యాన్ని అతను గ్రహించలేకపోయాడు. యేసు ప్రభు వారి యొక్క విలువను గ్రహించలేక అతను యేసు ప్రభు వారిని ప్రజలకు అప్పగించడం జరిగింది. కాబట్టి ఇతను వెర్రివాడండి. ఎందుచేతనంటే ఎవరైతే సత్యాన్ని గ్రహించలేకపోయారో, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించలేకపోయారో, ఆయన యొక్క సిద్ధాంతాలను, బోధనలను, ఆయన యొక్క పద్ధతులను గ్రహించలేక మూర్ఖంగా జీవిస్తున్నారో వాళ్ళంతా వెర్రివాళ్ళండి. ఈ వెర్రివాడు ఏమయ్యాడో తెలుసండి, చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయాడండి. అతని పదవి ఊడిపోయింది, అతని భార్యలను కూడా అన్యవారు అన్యక్రాంతమయ్యారు, అతని ఆస్తి కూడా జప్తు చేయబడింది, అతను పరిగెత్తుకుని వెళ్ళి ఉరి పోసుకుని చచ్చిపోయాడని చరిత్ర చెబుతుందండి. అలాగే ప్రధాన యాజకుడు కూడా వెర్రివాడండి. అతని కూడా యేసు ప్రభు వారిని శిలువ మీద శిక్ష భరించడానికి ఒక ప్రధాన కారకుడిగా ఉన్నాడు. కాబట్టి అతని పరిస్థితి కూడా అటువంటిదేనని చరిత్ర చెబుతుందండి. ఇక వెర్రివాళ్ళ సంగతి పక్కన పెడితే, యేసు ప్రభు వారిని సిలువను చూడకముందు నశించిపోయిన వారు, చూసిన తర్వాత రక్షించబడి శక్తిని పొందుకున్న వారు ఒకళ్ళిద్దరిని మనం గుర్తు చేసుకుని ఈ వాక్యాన్ని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనంలో చూసుకున్నట్లయితే, దయ్యములు పట్టిన ఒక పడుచువాడున్నాడు, అతనికి సేన అనే అనేకమైన దయ్యాలు అతనిలో ఉన్నాయి కాబట్టి యేసు ప్రభువారు ఆ గరాసేనుల ప్రాంతమునందు ప్రవేశించినప్పుడు మొట్టమొదటిగా ఈ దయ్యములు పట్టిన వ్యక్తి యేసు ప్రభువారిని చూశాడండి. ఇంకా వాక్యంలో చివరికి వెళ్ళినట్లయితే ఆ గ్రామ ప్రజలెవరూ యేసు ప్రభువారిని గుర్తించలేదు. కానీ ఆ గ్రామంలో అడుగుపెట్టగానే గరాసేనుల ప్రాంతంలో అడుగుపెట్టగానే యేసు ప్రభువారిని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి దయ్యములు పట్టిన పడుచువాడని వాక్యం సెలవిస్తుంది. గరాసేనుల ప్రాంతంలో సుమారు 3000 మంది ప్రజానీకం కలిగిన ఒక చిన్న గ్రామం ఉండేది. అయితే ఆ గ్రామంలోని యొక్క ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటో తెలుసా అండి? పందులు కాచుకొని జీవించడం వారి యొక్క ప్రధాన వృత్తి. ఎంత నీచమైన వృత్తిలో ఉన్న ఆ ప్రజల్లో ఇంకా నీచాతి నీచమైన దయ్యాలు చొరబడి ఒక్కొక్కరిని పాడు చేస్తూ వచ్చినప్పుడు ఆ చిన్నవాడిని, ఆ పడుచువాడిని పాడు చేసిన సమయంలో యేసు ప్రభువారిని ఆ ప్రాంతాన్ని దర్శించి యేసు ప్రభువారు ఆ పడుచువాడలో ఉన్న దయ్యాలను పోగొట్టిన సందర్భం మనకి కనబడుతుంది. అంతకుముందు యేసు ప్రభువారిని అంటే సిలువను చూడకముందు ఈ దయ్యాలు పట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే అండి, అతను సమాధుల్లో జీవిస్తున్నవాడు, సంఖ్యలతో బంధించినవాడు, అతను వస్త్రాలను ధరించని వస్త్రహీనుడిగా ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే యేసు ప్రభువారిని చూశాడో, ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క సిలువను వార్తను విన్నాడో, సిలువ అంటే యేసు ప్రభువారిని అనుకున్నాం మనం, యేసు ప్రభువారి యొక్క వార్తను తెలుసుకున్నాడో, ఆయన్ని చూశాడో, ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడిని గ్రహించాడో, అతని జీవితం నశించిపోతున్న వర్గం నుండి ఏమైపోయిందండి, రక్షించబడుతున్న వర్గ జాబితాలోకి ఇతను చేరిపోయాడండి. ఎంత గొప్ప అదృష్టం ఇతను కలిగిందండి. యేసు ప్రభువారిని చూసిన తడవునే నశించిపోతున్న వర్గంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే సిలువను చూశాడో అప్పుడు ఇతను రక్షించబడుతున్న జాబితాలోనికి, వర్గంలోనికి, సైన్యంలోనికి చేరిపోయినట్టు వాక్యం సెలవిస్తుంది. అతను రక్షించబడిన తర్వాత వస్త్రములు కట్టుకొని అతను స్వస్థ చిత్తుడై ఎక్కడికి వచ్చినాడంటండి, యేసు పాదాల చెంతకు వచ్చినాడని వాక్యం సెలవిస్తుందండి. ఎంత గొప్ప అదృష్టం అండి. అలాగే సమరయ స్త్రీని చూసుకున్నట్లయితే మీరు, సమరయ స్త్రీ యేసు ప్రభువారిని చూడకముందు అంటే సిలువను చూడకముందు ఆ సమరయ స్త్రీ యొక్క జీవితం, ఆమె పాపి, ఆమెను లోకం పరిగణించింది ఈమె పాపి అని. అందువల్ల వెలివేసిన జీవితాన్ని కలిగి ఉన్న ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే మధ్యాహ్న సమయం అందు ఆ యాకోబు బావి దగ్గర యేసు ప్రభువారిని దర్శించిందో, యేసు ప్రభువారితో మాట్లాడిందో, అప్పుడు ఈమె నశించిపోతున్న జనాంగంలో నుండి సిలువను చూసిన వెంటనే ఏం చేసిందండి, రక్షించబడి శక్తిని పొందుకున్న జనాంగంలోనికి, యేసు ప్రభువారి యొక్క సేవలోనికి, పరిచర్యలోనికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఒక మెస్సయ్యను చూశాను, అతను క్రీస్తు కాడా, అతను మెస్సయ్య కాదా అని ఆ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈమె దేవుని వాక్యాన్ని అందించినట్టు వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప అద్భుతమైన మార్పు అండి జీవితంలో. సిలువను ఎప్పుడైతే చూసామో, ఎప్పుడైతే సిలువను గ్రహించామో, అప్పుడు నశించిపోతున్న జీవితం అద్భుతంగా మారిపోతుందండి. ఈ రాత్రికాల సమయంలో సిలువ అంటే యేసు ప్రభువారి యొక్క శ్రమలను ధ్యానించండి. యేసు ప్రభువారిని మీ హృదయంలోకి ఆహ్వానించండి. నశించిపోవటానికి సిద్ధముగా ఉన్న మీ జీవితం, మీ కుటుంబం, మీ సంఘం యేసు ప్రభువారి యొక్క సేవలోనికి వస్తుందండి. యేసు ప్రభువారి యొక్క కృపలోనికి రావడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు యేసు ప్రభువారిని గ్రహించండి, అంగీకరించండి. అలాగే ఇక మనం చూసుకున్నట్లయితే నశించబడిపోతున్న జాబితాలో ఈ వాక్యాన్ని వ్రాస్తున్న ఏ వాక్యాన్ని సిలువను గూర్చిన వార్త నశించుతున్న వానికి వెరుతనము అనే వాక్యాన్ని రాసిన సౌలు పౌలుగా మారకముందు దమస్కు పట్టణంలో యేసు ప్రభువారిని అతను దర్శించాడండి. యేసు ప్రభువారి యొక్క వెలుగు అతన్ని ఆవరించి యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని స్వయంగా విన్న వ్యక్తి. ఎప్పుడైతే యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని విన్నాడో సౌలు యొక్క జీవితం పౌలుగా మారిపోయిందండి. సౌలు యొక్క జీవితం అతను దేవుని యొక్క పరిచారకుడిగా మారిపోయింది, దేవుని శిష్యుడిగా మారిపోయింది. కాబట్టి గ్రహించండి, సౌలుగా ఉన్నంతకాలం అతను జీవితం క్రూరమైన జీవితం. అతను హింసకుడు, దోషకుడు, హానికరుడు, హత్యా ప్రేరేపితుడండి. కాబట్టి అతని యొక్క జీవితం యేసు ప్రభువారిని చూడకముందు నశించిపోతున్న జనాంగంలోనే అతని పేరు ఉంది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారిని చూసి యేసు ప్రభువారి యొక్క వెలుగును దర్శించి యేసు ప్రభువారి యొక్క స్వరాన్ని తన చెవులతో విన్నాడో అప్పుడు తన జీవితం ఏమైపోయిందమ్మా, ఏమైపోయిందండి తన జీవితం. ఆయనక పరిశుద్ధుడిగా మారిపోయాడు, అపోస్తులుడిగా మారిపోయాడు. దేవుని యొక్క సేవా పరిచర్యలో దేశ విదేశాలు తిరిగి సంఘాలను స్థాపించి అనేక మందిని ప్రభువు తట్టు తిప్పే ఒక బలమైన సైనికుడిగా, బలమైన పోరాట యోధుకుడిగా, బలమైన సువార్థికుడిగా, మిషనరీగా ఈ పౌలు తయారయ్యాడండి. ఎంతటి గొప్ప భాగ్యం. కాబట్టి భక్తుడు చెప్తున్నాడు, చక్కగా చెప్తున్నాడు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచూ నదిరా సిలువే నాశరా నాయనూరా. భక్తుడు చెప్తున్నాడు చక్కగా, సిలువను చూడమంటున్నాడు అండి, సిలువను దర్శించమంటున్నాడు, సిలువను వీక్షించమంటున్నాడు, సిలువ యొక్క శ్రమలను ధ్యానించమంటున్నాడు, సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకోమంటున్నాడు, సిలువలో యేసు ప్రభు ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుని సిలువ యొక్క నీడలో, సిలువ యొక్క సాన్నిధ్యంలో మన జీవితాన్ని కొనసాగించమంటున్నాడు అండి. ఇక్కడ చూసుకున్నట్లే ఎంతమంది ఇంతవరకు మనం చెప్పుకున్న వారిలో కాకుండా అనేక మంది పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభువును చూడకముందు పాపాత్మురాలండి. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని అభిషేకించిందో ఆమె ఒక ప్రవక్తమైన యేసు ప్రభువాన్ని అభిషేకించగలిగిన అర్హత కలిగిన ప్రవక్త్రిగా మారిపోయిందండి. కుష్ఠరోగి అయిన స్వస్థత పడిన కుష్ఠరోగి అండి. అంతకుముందు యేసు ప్రభు వారిని దర్శించకముందు అతను కుష్ఠరోగి అండి. దర్శించిన తర్వాత యేసుకు సాక్షిగా జీవించాడండి. అలాగే 10 మంది కుష్ఠరోగులు, పక్షవాయువు గలవాడు, రక్తస్రావం గల స్త్రీ, ఇలా ఎంతమందిని చెప్పుకుంటూ యేసు ప్రభు వారిని దర్శించకముందు నశించిపోతున్న వర్గంలో ఉన్నారో, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చూసి, సిలువను చూసి తన జీవితాన్ని మార్చుకొని తన భౌతికమైన దేహాన్ని శుద్ధి చేసుకుని యేసు ప్రభు వారి యొక్క శిష్యులుగా కొనసాగబడుతున్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుని వర్తమానాన్ని వింటున్న ప్రియ సోదరుడా సోదరి, మీరు యేసు ప్రభు వారి వైపుకు రండి, సిలువను చూడండి. ఆఖరిసరిగా ఇద్దరిని గుర్తు చేసి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. కల్వరి కొండలో యేసు ప్రభు వారిని సిలువ వేసిన ఆ గొల్గొతా కొండపైన యేసు ప్రభు వారిని సిలువ వేశారు కదండి. యేసు ప్రభు వారి పక్కన కుడివైపున ఒకరిని, ఎడమ వైపున మరొక దొంగను, ఇద్దరు దొంగలను అక్కడ సిలువ వేయటం మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు సిలువలో ప్రాణత్యాగాన్ని చేయటానికి సిద్ధపడినప్పుడు, సిలువ మీద ఆ రక్తాన్ని కార్చి సిలువ మీద ఆ వేదన పడుతున్న సమయంలో ఇరుపక్షాల ఉన్న ఆ దొంగల యొక్క సంభాషణను ఒకసారి మనం గమనించుకుందాం. అక్కడ దొంగలు యేసు ప్రభు వారు సిలువ మీద అతి పవిత్రమైన, అతి అమూల్యమైన, ఎంతో విలువైన 7 మాటలను అక్కడ పలకటం జరిగిందండి. యేసు ప్రభు వారితో ఉన్న ఆ దొంగలు కూడా 10 మాటల్ని పలికారండి. గమనించాలి, 10 మాటల్ని అక్కడ పలకటం జరిగింది. మొదటి దొంగ 3 మాటలు మాట్లాడాడండి. రెండవ దొంగ 7 మాటలు మాట్లాడాడండి. ఇరు వర్గాల యొక్క దొంగల మాటలు 10 మాటలుగా ఇక్కడ వ్రాయబడి ఉందండి. ఎడమ పక్కన ఉన్న దొంగ పేరు ఏంటంటే గెస్తాస్ అండి. కుడి పక్కన ఉన్న దొంగ పేరు తేమాస్. వీళ్ళ పేర్లు, కుడి పక్కన దొంగ పేరు దేమాస్ అని, ఎడమ పక్కన దొంగ పేరు గెస్టాస్ అని చరిత్రకారులు మనకు తెలియజేస్తున్నారని. ఎడమ వైపున దొంగ యేసు ప్రభు వారిని సిలువ వేసిన మొదటి నుండి చూస్తున్నాడు, కానీ అతనిలో మారు మనసు అనేది లేదు, అతనిలో పశ్చాత్తాపం అనేది లేదు, అతనిలో జాలి, దయ, కనికరం అనేది లేకుండా యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. లూకాసువార్త 23:39 చూస్తున్నట్లయితే దూషించుతూ మాట్లాడుతున్నాడంట, అతను హేళనగా మాట్లాడుతున్నాడంట, అతను యేసు ప్రభు వారిని గుర్తించక తృణీకరిస్తూ మాట్లాడుతున్నాడు, దూషిస్తూ. నీవు క్రీస్తువు కదా ప్రశ్నిస్తున్నాడండి యేసు ప్రభు వారిని. నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోము, మమ్ము కూడా రక్షించమంటున్నాడండి. 2 మాటలు ఇక్కడ మాట్లాడుతున్నాడు, 3 మాటలు మాట్లాడాడు. అతను నీవు క్రీస్తువు కదా అన్నాడు, తర్వాత నిన్ను నువ్వు రక్షించుకోమన్నాడు, నెంబర్ 2గా, నెంబర్ 3 మమ్మల్ని కూడా. ఆ మాటల్లో పశ్చాత్తాపం లేదండి, ఆ మాటల్లో కనికరం లేదండి. ఈ మాటకు యేసు ప్రభు వారి దగ్గర సమాధానం ఏమైనా వచ్చిందా అంటే సమాధానం రాలేదు. ఇక రెండవ దొంగ మాట్లాడుతున్నాడు. గద్దిస్తున్నాడు. ఏమనంటే నీవు నువ్వు అదే శిక్షలో ఉన్నావు, అదే శిక్షా విధిలో ఉన్నావు దేవు అని మాట చెప్తున్నాడు. రెండవ మాటగా దేవునికి భయపడవా అన్నాడు. దేవుని అంటే యేసు ప్రభు వారిని దేవుడిగా ఈ దొంగ గుర్తించాడండి. అందువల్ల ఎవరు గుర్తించలేని ఒక నగ్న సత్యము యేసు ప్రభు వారే ఈ లోకానికి దేవుడు అని గుర్తించి అంటున్నాడు, దేవునికి భయపడవా అంటున్నాడు. మూడవదిగా ఇంకో అంటున్నాడు, మనకు ఇది న్యాయమే, మనకు ఇది న్యాయమే. నాలుగవ మాటగా ఈ దొంగ పలుకుతున్న మాట చారిత్రాత్మకమైన మాట అండి. గమనించాలి, అక్కడ ఉన్న ప్రజానికి ఎవరు పలకని మాట, శిష్యులెవరు పలుకుని మాట, ఆయనతో తిన్నవారు, ఆయనతో త్రాగిన వారు, ఆయనతో నడిచిన వారు, ఆయనతో సంభాషించిన వారు, ఆయన బంధువులు కానీ, స్నేహితులు కానీ, శిష్యవర్గం కానీ, ప్రజానికం కానీ ఎవరు పలకటానికి ధైర్యం లేక ఎవరికి వారే మౌనంగా ఉన్న సమయంలో ఈ దొంగ సంచలమైన తీర్పు యేసు ప్రభు వారి గురించి చెప్తున్నాడండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆ సంచలమైన తీర్పు ఏమిటంటే, ఈయన ఏ తప్పిదమును చేయలేదు, ఏ తప్పిదమును చేయలేదని ఈయన నాలుగవ మాటగా పలుకుతున్నాడు అండి. అక్కడ ఉన్నవారు ఎవరు యేసు ప్రభు వారు నేరం చేయకుండా శిక్ష ఎందుకు వేస్తున్నారని ఎవరిని ప్రశ్నించలేదు, కానీ అందరికీ వినపడేటట్టుగా రోమా సైనికులకు, ప్రధానులకు, యాజకులకు, ప్రజలందరికీ అక్కడ వినపడేటట్టుగా ఎత్తులో ఉన్న శిలువ మీద నుంచి అతను పలుకుతున్నాడు, ఈయన ఏ నేరము ఏ తప్పిదము చేయలేదు, ఈయన నీతిమంతుడు. ఎంత గొప్ప సంచలనమైన తీర్పు ఈ దొంగ ఇస్తున్నాడండి యేసు ప్రభు వారిని గురించి. ఐదవ మాట అంటున్నాడు, యేసు అని సంబోధిస్తున్నాడు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. యేసు అనగా రక్షకుడు అంటే ఈ లోకాన్ని ఈ పాపం నుంచి విమోచించే రక్షకుడు యేసు ప్రభు వారే తప్ప వేరొక దేవుడు లేడు. కాబట్టి ఈ సిలువలో విరాలాడుతున్న ఈ వ్యక్తి యేసు అంటే రక్షకుడు, అంటే ఈ లోకాన్ని రక్షించే రక్షకుడు, మన పాపాలని రక్షించే రక్షకుడు, మొత్తం సమస్త మానవాళిని విమోచించే రక్షకుడు ఈ సిలువ మీద ఉన్నాడు. కాబట్టి ఇతనే రక్షకుడు, ఇతను తప్ప లోకానికి రక్షకుడు లేడు. ఇతని ద్వారానే ఈ ప్రపంచానికి ఈ లోకానికి రక్షణ ఉందని గ్రహించిన వ్యక్తి ఈ కుడి వైపున ఉన్న గెస్టాస్ అనే దొంగ అండి, తేమాస్ అనే దొంగ. ఇక్కడ వైపున్న తేమాస్ అనే దొంగ యేసు ప్రభువుని రక్షకుడు అని అంగీకరించాడు. ఆ తర్వాత అడుగుతున్నాడు, ప్రాధేయపడుతూ అడుగుతున్నాడు, నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు. అబ్బా, ఎంత అంటే ఇతను యేసు ప్రభు వారిని మొదటి నుంచి చివరి వరకు చాలా బాగా అధ్యయనం చేసుకున్నాడండి. యేసు ప్రభు వారిని గురించి చాలా లోతైన విషయాలు ఇతను తెలుసుకున్నాడండి. ఆ శిష్యుల్లో ఎంతమందికి ఈ విషయాన్ని తెలుసుకోలేదు నాకు తెలియదు, కానీ వాక్యాన్ని వింటున్న అక్కడ యేసు ప్రభు వారు యొక్క బోధలు విన్న ఎంతమందికి ఈ మాట తెలుసుకోలేదు. కానీ అతను అంటున్నాడు, నీ రాజ్యంలోనికి. అతను అంటున్నాడు యేసు ప్రభు వారికి ఒక రాజ్యం ఉందని, ఆయన రాజ్య స్థాపకుడు అని, ఆయన రాజ్యంతో మరలా తిరిగి వస్తాడని ఎంతగా విశ్వసించాడండి దొంగ. విశ్వసించి అంటున్నాడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని వినమ్రతతో, వినయముతో, ప్రాధేయపడుతూ, అతను దుఃఖపడుతూ, చేసిన పాపాలకు పశ్చాత్తాపాన్ని పొందుతూ, కోరుతూ యేసు ప్రభు వారిని అర్జిస్తున్నాడండి దొంగ. ఈ దొంగ, కుడివైపు ఉన్న దొంగ గెస్టాస్ అనే కుడివైపు ఉన్న దొంగ, తేమాస్ అనే కుడివైపు ఉన్న దొంగ యేసు ప్రభు వారిని అర్జిస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు అండి. ఎంత అదృష్టాన్ని కోల్పోయాడండి. వెంటనే యేసు ప్రభు వారిని ప్రేరేపితం చేసిన ఈ కుడివైపున ఉన్న తేమాస్ అనే దొంగ పలికిన 7 మాటలు యేసు ప్రభు వారిని ఆలోచింపచేశాయండి. యేసు ప్రభు వారి యొక్క మనసును కదిలింపజేశాయండి. యేసు ప్రభు వారిలో ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఈ దొంగ 7 మాటలు పలికినట్లు. అప్పుడు వెంటనే యేసు ప్రభు వారు అంటున్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిత్యముగా చెప్పుచున్నాడు. ఎంత గొప్ప అభయం అండి యేసు ప్రభు వారు ఇచ్చిన ఈ అభయము. ఎంత గొప్ప అభయాన్ని ఈ దొంగ పొందుకున్నాడండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. అబ్బబ్బబ్బ, ఎంత గొప్ప అనుభవాన్ని ఈ దొంగ చవి చూస్తున్నాడండి. పరలోకపు రాజ్యపు తాళాలు పేతురు దగ్గర ఉంటాయని చెప్పారు ప్రభువు. అయితే ఇక్కడ పరలోక రాజ్యపు తాళాలు పేతురు దగ్గర మాత్రమే ఉన్నాయి. యేసు ప్రభు వారు నూతనంగా ప్రవేశించబోయే పరదేశు అనే ప్రాంతానికి ఈ దొంగను తీసుకెళ్తున్నాడండి. కుడివైపున ఉన్న थेमास अने दोंगनु येसु प्रभुवार परदेशंलोकी चेयि पट्टुकुनि तीसुकेल्तुन्नाडु अंटे परदेशानिकी येसु प्रभुवार ओक्कडे वेल्लट्लेदु आयनतो पाटु ई दोंगनु तीसुकेल्तुन्नाडु ई परदेशकु ई दोंगतोने परदेशकु ई दोंगतोने प्रारंभोत्सवं చేస్తున్నారండి परदेशकु ई दोंगतो येसु प्रभुवार प्रारंभोत्सवं చేస్తున్నాడు आ परदेशंलोकी అర్హత కలిగిస్తున్నాడు परदेश అంటే యేసు ప్రభువారు సంచరించే ప్రాంతం యేసు ప్రభువారు నివసించే ప్రాంతం వెళ్ళి వస్తున్న ప్రాంతం కాబట్టి పరదేశులంటే అక్కడ ఏ భయం లేకుండా ప్రశాంతతతో పరలోకాన్ని సమీపించే వ్యక్తులు ఉండే ఆయొక్క తాత్కాలికమైన ప్రాంతాన్ని పరదేశం అన్నారు కాబట్టి ఆ ప్రాంతంలో పరదేశం అనే ప్రాంతానికి ఈ దొంగను కూడా తీసుకెళ్తున్నాడండి అందుకే భక్తుడైన మాసిలామని అంటున్నాడు యేసు నీ రాజ్యములో ఏతించెడి ఆ రోజు అని పాడుతున్నాడండి కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు ప్రవేశించే ఈ పరదేశంలోనికి ఈ దొంగ కూడా ప్రవేశం జరిగింది కాబట్టి ఎడమ వైపున దొంగ యేసు ప్రభువారును దూషించి యేసు ప్రభువారును నిర్లక్ష్యపరిచి యేసు ప్రభువారుని శక్తిని గ్రహించుకోలేక సిలువ యొక్క శక్తిని గ్రహించుకోలేక చెయ్యి చాచితే అందే పరలోకపు యొక్క తండ్రి యొక్క వాగ్దానాన్ని ఇతను కోల్పోయాడండి ఈ కుడివైపు దొంగ అతను చెయ్యి చాచితే అందే పరలోకాన్ని అందిపుచ్చుకున్నాడు యేసు ప్రభువారి యొక్క హృదయంలో చోటు సంపాదించుకున్నాడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే సిలువను గురించిన వార్త యేసు ప్రభువారు గురించిన వార్త మీరు హృదయంలో పొందుపరుచుకున్నట్లయితే హృదయంలో స్థిరపరచుకున్నట్లయితే మీరు నూతన శక్తిని పొందుకుంటారు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు దయ్యముల మీద అధికారం శక్తిని పొందుకుంటారు దయ్యముల పారదోలే శక్తిని పొందుకుంటారు ప్రకృతి శక్తుల మీద జయాన్ని పొందుకుంటారు అంత గొప్ప శక్తిని మనకు కావాలంటే సిలువను గురించిన వార్తను మనం రోజు ధ్యానం చేస్తూ ఉండాలి సిలువను గురించిన సిలువ ధ్యానాల యొక్క అంశాలను విశ్లేషణంగా మనం ధ్యానించుకుంటూ ప్రభు సేవలో ప్రభు కృపలో కొనసాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు దేవుడి వాక్యము దీవించి